शहर हैदराबाद में पहली बार मलिका फर्नीचर पर फारूक अशरफ की जानिब से फर्नीचर के 10 आइटम्स डबल डोर अलमारी के साथ सिर्फ 15,500 में। महाराजा फर्नीचर स्टाइल या डेकोलियम फर्नीचर के 10 आइटम सिर्फ 15,500 में। इससे ज्यादा की खरीदारी पर बिस्तर का मुकम्मल सेट और एक डबल डोर की अलमारी मुफ्त हासिल कीजिए। 45,000 से ज्यादा की खरीदारी पर स्लीप रिलैक्स मैट्रेसेस 3 साल की वारंटी के साथ डबल डोर अलमारी मुफ्त हासिल कीजिए। बुकिंग खुली है मलिका फर्नीचर वोल्टा एक्स रोड हैदराबाद। Thank you.
ప్రతి బండి కాడ ఆపి ప్రతి ఒక్కరిని కాడ ఆగండి తాగడా అని చెప్పేసి ప్రతి ఒక్కరి కాడ ఇవ్వాలి నీరు. చల్లగా ఉంటుంది, ప్రయాణం చేసేదానికి చల్లగా ఉంటుంది. వేసవి తాపు విపరీతంగా పెరిగిపోవడం, మరి ఎండ వేడిమైతే మరి రోజు రోజు కూడా ఉష్ణోగ్రత 45, 47, 48 అని చెప్పి 50 కూడా వచ్చేటటువంటి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి దీనికంతా కూడా కారణం చెట్లు పెంచకపోవడం, చెట్లు లేకపోవడం. మరి అదేవిధంగా ఏదైతే వర్షాలు పడేటప్పుడు ఆ చెరువులు కావచ్చు, మరి ఆ నది కావచ్చు, ఈ నదిలో ఉన్నటువంటి ఇసుకనంతా కూడా తవ్వేయడం వల్ల నీరంతా కూడా వృధాయిపోయి అటు పారిపోయే పరిస్థితి ఉంది. తప్పితే ఎక్కడ నిలబడటం లేదు. కాబట్టి ప్రతి తమ వంతుగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటండి. అదేవిధంగా నీటిని కూడా పొదుపుగా వాడుకుంటూ నీటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. Yeah.
పట్టణంలో ఈ సంవత్సరం ఎప్పుడు జరిగిన రీతిలో ఉష్ణోగ్రత విపరీతంగా ఉంది. ఈరోజు 48 డిగ్రీలు. మేము చిన్నతనంలో అయితే వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు, చలికాలం చలి అలాంటివి ఉండేటివి. కాలక్రమేణా ఇప్పుడు పెరిగిపోతున్న జనాభా, పెరిగిపోతున్న బిల్డింగ్ల దృష్ట్యా, సిమెంట్ రోడ్లు, కావాల్సిన పర్యావరణం లేకుండా పోయిన కారణంగా ప్రస్తుత పరిస్థితి ఇంత విపరీతమైన ఎండలు. ఉదయం 9 గంటల నుంచి బయట రావాలంటే భయప్రాంతం చెందుతున్న పరిస్థితి. చిన్నపిల్లలు సైతం బయట వస్తే ఏమైపోతారు అని, పెద్ద మంచి వయసులో ఉండే వాళ్ళు కూడా కొద్దిసేపట్టు బయట పోయించాలి, అప్పుడు నీరసంగా పడిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ కోనేరు కూడా ఉంది. కోనేరులో నీళ్లు ఎంత ఉంటాయో అంత మాయమైపోయినట్టు అయిపోతూ ఎండిపోతున్నాయి. మన శ్రీకాళహస్తి పట్టణంలో కనీ విని ఎరిగిన రీతిలో ట్యాపుల్లో నీళ్లు లేవు. తాగేదానికి బోర్లలో కూడా వాడుకునేదానికి కూడా నీరు లేకుండా చాలా ఎప్పుడు లేనంత పరిస్థితి ఏర్పడింది. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయనేసి ప్రజలు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలో నోచెస్ కాల్లే వచ్చేవాడు
తప్పే.